వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అంట యూట్యూబ్ ఛానల్ నేను మీ శరత్ ఈ రోజు చాలా చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ మీ ముందుకు అయితే వచ్చానండి ఎందుకు మంచి మంచి జాబ్ ఆపర్చునిటీ అంటున్నానంటే ఇది ఇది పేపాల్ నుంచి డైరెక్ట్ గా రిలీజ్ అయినటువంటి ఒక గొప్ప జాబ్ ఆపర్చునిటీ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉన్న క్యాండిడేట్స్ కూడా తప్పకుండా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు సో పేపాల్ నుంచి జాబ్స్ అంటే చాలా చాలా బాగుంటాయి సాలరీస్ కూడా పేపాల్ అనేది మీకు తెలిసిందే ఆల్రెడీ ఇట్స్ అన్ అమెరికన్ బేస్డ్ కంపెనీ ఆన్లైన్ పేమెంట్స్ అన్ని కూడా హ్యాండిల్ చేసేటువంటి గొప్ప గొప్ప కంపెనీస్ లో పేపాల్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అయితే చాలా మంది చెప్తుంటారు సో ఈ లో వాళ్ళు ఆఫర్ చేసిన పొజిషన్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి సంబంధించి వాళ్ళు రోల్ అయితే ఇందులో మెన్షన్ అయితే చేశారు అయితే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎలా ఎలా అప్లై చేయాలి అవన్నీ వివరాలు కూడా ఈ వీడియోలో నేను డీటెయిల్డ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అండ్ అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బోల్డ్ అని జాబ్ ఆపర్చునిటీస్ అన్ని కూడా మీ ముందుకైతే నేను తీసుకొస్తాను ఇక జాబ్ డిస్క్రిప్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వీటి అయితే మనం వెళ్ళిపోదాం ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే కనుక ఇందులో వాళ్ళు మెన్షన్ చేసింది అండర్స్టాండింగ్ ఆఫ్ కోర్ ప్రొడక్ట్స్ అండ్ ది ఆర్గనైజేషన్ డెవలప్ ప్రోటోటైప్స్ సిమ్యులేషన్స్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఇంప్రూవ్మెంట్స్ టు ది సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫంక్షనాలిటీ అండ్ ఆల్సో డెవలపింగ్ కోడ్ కోడ్ డెవలప్మెంట్ సైడ్ కూడా మీరైతే ఆ వర్క్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరికైనా కోడింగ్ స్కిల్స్ అంటే ఈ జావా పైథాన్ ఇలాంటివి నేర్చుకుంటారు కదా మీరు లేకపోతే ఇంకేదైనా హెచ్డిఎంఎల్ ఇలాంటివన్నీ నేర్చుకున్నప్పుడు అవి ఈ ఇంటర్వ్యూలో మీకు చాలా బాగా యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఉండాలి గ్రూప్ డిస్కషన్స్ వాటి అన్నిటిలో కూడా చాలా బాగా పాల్గొనగలిగే క్యాపబిలిటీ అయితే మీకు ఉండాలి బాగా మాట్లాడగలగాలండి అండ్ అలాగే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ టెక్నికల్ కాన్సెప్ట్స్ రిక్వైర్డ్ ఫర్ స్పెషలైజ్డ్ ఫీల్డ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు టెక్నికల్ కాన్సెప్ట్స్ అన్ని మీకు ఎంతవరకు అర్థమవుతున్నాయి అర్థం అవుతున్నాయి అండ్ అలాగే మీకు ఎంతవరకు టెక్నికల్ కాన్సెప్ట్స్ మీరు బీటెక్ లో ఏంటి అండ్ అలాగే బీటెక్ కానీ లేకపోతే మీరు గ్రాడ్యుయేషన్ లో ఏంటి అండ్ అలాగే బయట మీరు నేర్చుకున్న కోర్సులు ఏంటి దాని గురించి అన్నింటి నుంచి కూడా మీకైతే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా మిగిలినవి తెలిసిందే కదా లీడర్షిప్ స్కిల్స్ ఇలాంటివన్నీ ఉండాలని అడుగుతారు ఇవన్నీ కూడా మామూలే అయితే దీనికి టూ థౌజండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పారు ఇది కొంచెం ట్వంటీ ట్వంటీ బ్యాక్ అంటే ట్వంటీ ఎయిటీన్ సెవెంటీను నైన్టీన్ వీళ్ళ కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి మరి వాళ్ళు అప్లై చేసుకోవడం లేదు కదా సో ఓన్లీ ట్వంటీ 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 వన్ క్యాండి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది మిగతా ముందు బ్యాచ్ వాళ్ళకి ఏదైతే మాత్రం మీకు వేరే జాబ్ ఆపర్చునిటీస్ ఏదో మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్ సో కొంచెం వెళ్ళి అందులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు కానీ ప్రస్తుతానికి దీని మాత్రం టూ థౌసండ్ ట్వంటీ అండ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మాత్రమే ఓకేనా సో ఇందులో టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ గ్రాడ్యుయేట్స్ మాత్రం అప్లై చెప్పారు కాబట్టి ఇందులో ఎవరైతే క్యాండిడేట్స్ ఫినిష్ చేస్తారో వాళ్ళైతే తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు వితౌట్ బ్యాక్లాగ్స్ బ్యాక్లాగ్స్ అనేవి అస్సలు ఉండకూడదు హైరింగ్ టైం కి అందులో పేపాల్ అనేది కొంచెం స్ట్రిక్ట్ గా చూస్తుంది బ్యాక్లాగ్స్ అనేవి అస్సలు ఉండకూడదు ఓకేనా సో ఇందులో మీరు అప్లై చేసుకోవడానికి ఏంటి ఎలా అంటే మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో సారీ ముందుగా మీకు కొన్ని విషయాలు అయితే చెప్పాలి ఈ జాబ్ లొకేషన్ వచ్చేసరికి దీనికి చెన్నై అండి చెన్నై ఇప్పుడు మనం అర్జెంట్ వెళ్ళిపోయి పని చేయాలంటే అవసరం లేదు ప్రజెంట్ కోవిడ్ లాక్డౌన్ కదా మేబీ వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అది కూడా టెంపరీయే కొంతకాలమే అంటే ఒక త్రీ టు ఫోర్ మంత్స్ లేదా ఫైవ్ మంత్స్ ఉండే ఛాన్స్ ఉంది వర్క్ ఫ్రమ్ హోమే ఆ తర్వాత మేబీ కోవిడ్ లాక్డౌన్ అంతా తీసేసిన తర్వాత ఫుల్ గా మనం ఆఫీస్కి వెళ్ళి పని చేయాల్సిన అవసరం అయితే ఉండొచ్చు లేదా కంప్లీట్ గా వాళ్లే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేయచ్చు ఇక అప్లై ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ లో అయితే రీడైరెక్ట్ అయిపోతుంది అందులోకి మీరు వెళ్ళి మీ తాలూకా డీటెయిల్స్ అవన్నీ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అండ్ అలాగే జాబ్ డిస్క్రిప్షన్ నేను చెప్పేది ఏంటంటే మరీ మరీ ఇంకొకసారి చదువుకోవడం మంచిదని అయితే నేను చెప్తున్నాను ఏ జాబ్ అప్లై చేస్తున్నప్పుడు ప్లీజ్ రీడ్ తరోలి ద జాబ్ డిస్క్రిప్షన్ సో దట్ యుల్ గెట్ అ బెస్ట్ క్లారిటీ అనమాట ఓకేనా సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ వేరే పేజ్ ఓపెన్ అవుతుంది సేమ్ ఇందులోనే దీంట్లోకి వెళ్ళి మీరు అప్లై అయిన ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు పేపాల్ కి సంబంధించిన వెబ్సైట్ లోకి అయితే తీసుకెళ్తుంది ఇందులో మీ ఇమెయిల్ అడ్రస్ అండ్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఒకవేళ కనుక మీకు అకౌంట్ లేదనుకోండి క్రియేట్ అకౌంట్ అని మీకు క్లిక్ చేసి మీ తాలూకు ఇమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ వెరిఫై న్యూ పాస్వర్డ్ అన్నీ క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది వన్స్ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అందులో మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే మీకు తొందరలోనే మేబీ మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యి మీ స్కిల్స్ లేదా మీరు రెజ్యూమ్ లో పెట్టినవి బాగా నచ్చితే వాళ్ళు మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది రెజ్యూమ్ ని మాత్రం చాలా అఫీషియల్ గా ప్రిపేర్ చేసుకోండి నేను త్వరలోనే రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ అన్న దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను అందరికీ కూడా మంచిగా యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో రెజ్యూమ్ ని అఫీషియల్ గా ప్రిపేర్ చేయండి పేపాల్ లాంటి కొంచెం పెద్ద సంస్థకు అప్లై చేస్తున్నాం కాబట్టి కొంచెం అఫీషియల్గా ప్రిపేర్ చేసినట్లయితే మేబీ మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అండ్ అలాగే మీకు ఈమెయిల్ వస్తే కనుక అందులో ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది లేదా రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అన్ని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి మరి ఇలాంటి లేటెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అనేది కూడా మీరు చూసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో లేటెస్ట్ గా కాగ్నిజెంట్ నుంచి అమెజాన్ నుంచి అండ్ అలాగే ఐబీఎం నుంచి అండ్ అలాగే ఎవరికైనా గవర్నమెంట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కి సంబంధించిన కూడా నేను నోటిఫికేషన్స్ చాలా పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా అండ్ అలాగే నా జాబ్ ఆపర్చునిటీస్ ఏవైతే నేను వీడియోస్ అప్లోడ్ చేశానో అది మీరు పది మందికి షేర్ చేయకపోయినా పర్లేదు బట్ మీ వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకున్నట్లయితే చాలా మంది చూసే అవకాశం అయితే ఉంటుంది సో అది నాకు హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఎవరికైనా జాబ్ కావాలంటే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది మొత్తం మనందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ సో తప్పకుండా వాట్సాప్ స్టేటస్ కింద అయితే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి నేను పెట్టేటువంటి జాబ్ ఆపర్చునిటీస్ అన్ని కూడా సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్గా పేపాల్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి జాబ్ అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నేను మీ శరత్ చంద్ర హ్యావ్ ఎ నైస్ డే